केसीआर सार मेजावड़े भय दुबाक दब को जीहेचमसी अड्रस लेकिन मेधावल का मेधावल एन कागो चाल मंद इन पागो मेधावल भारतीय जनता पार्टी केसीआर भय स्टार्ट मुख्य नलगौ जिले में श्रीना मन जेल की वैसे श्रीना तो इन मंदिर जेल की वैसे श्रीना भाग्य इंका जेल में उ अख राव पद्म इकने महिला वरंगल अदपति जिला अध्यक्ष मोनने जेल की वैसे मे श्रीराण इकना श्रीराण श्रीराण जेल को वैसे दीन कोसम जेल को दीन कोसम टीआरएस पार्टी कब्जाल कोसमेरा सों पगल तो वेसम वे మీ అందరి యొక్క కష్టాన్ని గుర్తించి మీ సమస్యల పరిష్కారం కోసం ఇవాల వాళ్ళందరూ చేరుకారు బట్ టిఆర్ఎస్ పార్టీలు చేరుకున్నా అని ఎప్పుడైనా ఇప్పుడు సమాధానం చెప్పాలన్న పేరు అని ఎప్పుడైనా చేరుకున్నా అని ఎప్పుడైనా టిఆర్ఎస్ వాళ్ళు నెక్స్ట్ జైలు కూడా సిద్ధం ఉన్నారు దేనికోసం దీనికోసం కాదు దేనికోసం మీకు తెలుసు ఇప్పుడే పల్లా రాయశ్వరుడి చరిత్ర ఇప్పుడే ఉంది అన్న రంగప్ప నేడే पल्ला दर्जा कब्जा इपड़े पेपर चूस नैन अभी आंध्रज्योति पेपर में स्टोरी राशर अनुराग यूनिवर्सिटी खाली पेरे पेर अनुराग प्रेम अनुराग ना कब्जा वेस्टन एमएलसी पदवी एमएलसी पदवी मैं बतकटाला टीआरएस पार्टी मोदी अभ्यर्थि दुर्गले पल्ला रायेश्वर रेड्डी पोटी తెలంగాణ లో పోటి చేసే పరిస్థితులు టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇవి మేధావుల ఎన్నికలు ఇలా ఎట్టి పరిస్థితుల్లో నేను గెలువా నేను ఎమ్మెల్సీగా పోటి అయ్యా అని చెప్పి ఇన్నో అంటే కూడా ఇలా టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి దొరకలే ఇప్పుడే ఇచ్చినాన దర్జాగా కబ్జా సర్కారీ భూమిపై పల్లా అనురాగమై కొట్టి టిఆర్ఎస్ లకు అభ్యర్థి దొరకలే ఇలా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇలా పల్లా రాయశ్వరుడికి టికెట్ ఇస్తా మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో గెలిపియమని చెప్పి వాళ్ళే హెచ్చరించారట మరి టిఆర్ఎస్ పార్టీలకే గెలవాలని లేనప్పుడు టిఆర్ఎస్ పార్టీలకే గెలిపించలేనప్పుడు పల్లా రాయశ్వరుడికి మనం ఓటేసుడు అవసరమా ఒక్కసారి ఆలోచించండి అవసరం అన్న మనకు అందుకే భారతీయ జనతా పార్టీ అన్ని ఆలోచించే ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అభ్యర్థి కావాలే ఇలా ప్రజలు కోరుకునే అభ్యర్థి కావాలే మీ ఉద్యమ మీ సమస్యల పట్ల మీ సమస్యల పట్ల అవగాహన వ్యక్తి కావాలే మీ సమస్యల పరిష్కారం కోసం పోరాట వ్యక్తి కావాలే దేనికైనా తెగించి కొట్టాలే వ్యక్తి కావాలని చెప్పి ఆలోచించే ఇలా గుజ్జుల ప్రేమంత్ రెడ్డి గారిని ఇవాళ ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాత ఇలా టిఆర్ఎస్ పార్టీలో గుబుల్ స్టార్ట్ అయింది ఇవాళ ముఖ్యమంత్రి భయపడుతున్నారు ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎట్టి పరిస్థితులు గెలిపించాలని చెప్పి పల్లా రాయశ్వరుడికి ఎందుకు ఓటేయాలన్న యజారాజా తదా ప్రజా రాష్ట్ర ముఖ్యమంత్రి పాస్పోర్ట్ల బ్రోకర్ పాస్పోర్ట్ల బ్రోకర్ చేసియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అడు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో బ్రోకర్ చేసియాలో కోట్ల రూపాయలు డబ్బు పోయి వాళ్ళ ఎమ్మెల్సీగా మన ముందుకు వచ్చింది అలా ఎమ్మెల్సీగా కోట్ల రూపాయలు ఇవాళ నంపేసుకున్న వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్సీగా మన ముందు పోటీ చేస్తుంటే అలాంటి బ్రోకర్ గాలను గెలిపించాలా ఒక్కసారి ఆలోచించండి ఏం చేసింది అన్న పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడిందా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల పీఆర్సీ గురించి ఎప్పుడైనా మాట్లాడిందా నిరుద్యోగ వృద్ధి కావాలని మాట్లాడిందా నోటిఫికేషన్ ఇవ్వమని మాట్లాడిందా ఈ నల్లగొండ జిల్లాలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్యాక్రాంతమైన అవుతుంది ఎలా వైస్ ఛాన్సలర్ లేడు ప్రొఫెసర్ లేరు సిబ్బంది లేరని చెప్పి ఎప్పుడైనా పల్లా రాజేశ్వరి మాట్లాడినా ఈ నల్గొండ జిల్లాలో అనేక మంది పేదలు సామాన్య ప్రజలందరూ కూడా ఫ్లోరైడ్ వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి ఎప్పుడైనా ప్రశ్నించినా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా బాధపడుతున్న ముందు చెప్తున్నా సంగప్ప గారు వాళ్ళ స్నేహితుడట అరకు కేవలం 30 ఏళ్ళు మాత్రమే ఇంతకుముందే ఫోటోలు పెట్టాడు 30 ఏళ్ళ వ్యక్తి ఇంకా 70 సంవత్సరాల బాకీ ఉంది అని భుజించడానికి 30 సంవత్సరాల వ్యక్తి
ఫ్లోరైడ్ నీళ్ల వల్ల ఈ బాధ్యతల వల్ల వాళ్ళ మొత్తం వంగి 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 నడుస్తుంటే ఆ వీడు ఇస్తే నాకే బాధ అనిపిస్తున్నది. ఇలా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు ఫ్లోరైడ్ రైతు నాయన జిల్లాకి నల్గొండ జిల్లాకి వేస్తాను చెప్పి ఎక్కడైనా మార్చిండు అన్న మిషన్ పగిలిదాడు కేవలం కమిషన్ పగిలిదండి. వాళ్ళ ప్రాజెక్టుల విషయం అదే దిండి ప్రాజెక్టు నక్కలగండి ప్రాజెక్టు అంతే కదా. ఇలా ఏమందో ఒక్క తలంచాలే ఎస్ఎల్బిసి కట్ట అయినే నేను కుర్చీ వేసుకొని కూర్చుంటా ఎస్ఎల్బిసి టన్నల్ మొత్తం పూర్తి చేస్తాను. ఇలా కుర్చీ ఆయన కోసం కాదు ఫామ్ హౌజ్ అంటి పెట్టుకుని ఫెవికాల్లోకి అంటి పెట్టుకొని కూర్చున్నాడు ఫామ్ హౌజ్ లో ప్రగతి భవన్ కూర్చున్నాడు. ఒక్క అడుగు ఇటుకేస్తే కొడుకు కుర్చీ గుంజుకపోతాడు ఇలా లేకుండా సడ్డ కొడుకు గుంజుకపోతాడు ఇంకో తల్లి బిడ్డ గుంజుకపోతుంది లేకుంటే అల్లుడు గుంజుకపోతాడు. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఫామ్ హౌజ్ దాటి ముఖ్యమంత్రి రాడు ప్రగతి భవన్ దాటి ముఖ్యమంత్రి రాడు. వాళ్ళు అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అభ్యర్థిగా వాళ్ళ వ్యక్తిని ప్రకటిస్తే ఆయనకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనం జరిగింది. విద్యార్థి ఉద్యమాలు అనేక నిర్వహిస్తున్నారు కూడా జిల్లాలో. ఇలా విద్యార్థులు అందరూ చదువుతున్నారు ఉన్నత డిగ్రీ చదివి ఉన్నత చదువు చదివేలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాత ఇంటికో ఉద్యోగం లక్ష ఉద్యోగాలు ఇస్తా చెప్పి ఆ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఒక్క పైసలే. 2018 డిసెంబర్ రోజున డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చా ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా 24 నెలలు గడుస్తుంది 24x3 ఒక్కొక్క నిరుద్యోగికి ఇలా 72000 రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాకీ ఉన్న విషయాన్ని ఒక్కసారి 3 జిల్లాల్లోని నిరుద్యోగ యువత గుర్తించుకోవాలి. ఎస్ గల్లా ఒట్టాడు కండి ఏపీ రాబోయిన పైసలు 72000 రూపాయలు 72000 రూపాయలు బరాబర్ నా అకౌంట్ లో. ఏయ్ నేను నీకు ఓటేస్తున్నా నీ మాయ మాటలకు నమ్మే పసక్కలు చెప్పి గల్లబట్టి టిఆర్ఎస్ నా కొడుకుని ఒక్కొక్కరు అడగండి బాధ్యతా నేనండి 72000 రూపాయలు బరాబర్ ఇవ్వాల్సిందే. ఇలా మాట నిలిపోవచ్చని చెప్పి అలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. Thank you.